Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు ఇదెక్కడి గోళ, భలే ఆడుకుంటున్నారే. చంద్రబాబు ఒక పట్టాన డిస్టర్బ్ కారు, ఆయన పట్టుదల అలాంటిది. చంద్రబాబు విషయంలో ఎవరు ఎన్ని రకాలుగా అనుకున్నా కూడా ఆయన ఎక్కడా డీవియేట్ కూడా కారు. తాను అనుకున్నది చేసుకోవడమే చంద్రబాబుకు తెలుసు. అందుకే ఆయన సుదీర్ఘమైన రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఆయనకు లక్ష్యాలు తెలుసు, వాటిని సాధించడం ఎలాగో కూడా తెలుసు. చిటారు కొమ్మన మిఠాయి పొట్లాన్ని ఎలా సొంతం చేసుకోవాలో ఇంకా బాగా తెలుసు. అన్నిటికీ మించి విపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు బుర్ర పాదరసంగా పనిచేస్తుందని అంటారు. చంద్రబాబుకు ఇప్పుడు జగన్ నుంచి డిస్టర్బ్ అన్నది లేదు, ఎందుకంటే అది అలవాటైపోయింది. మొదట్లో ఈ జగన్ ఏంటి, గత సీఎంలా లేరు అని చంద్రబాబు అనుకున్నారు. కానీ ఇప్పుడు జగన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకున్నారు. జగన్ మీద విమర్శలు గట్టిగానే చేస్తూ వెళుతున్నారు. తొలి రెండేళ్లు జగన్ చంద్రబాబుని ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు చేస్తారా అన్నది కూడా లేదు. చేసినా ఎన్నికల వేళ అది తనకే ప్లస్ అవుతుంది అన్న అంచనాలు ఎటూ చంద్రబాబుకున్నాయి. దాంతో చంద్రబాబు అలా ముందుకు పోతున్నారు. అయితే సొంత పార్టీతోనే చంద్రబాబుకు బుర్ర పాడవుతోంది. అయితే నేతలు ఇంకా నిద్ర లేవలేదు. వారిని లేపే పనిలో చంద్రబాబు ఒకవైపు బిజీగా ఉంటే మధ్యలో జూనియర్ ఎన్టీఆర్ వచ్చేస్తున్నాడు. ఆయన ఎలాంటి వాడు అంటే తన మానాన తాను సినిమా చేసుకోకుండా చంద్రబాబును తెగ చికాకు పెడుతున్నాడు. చంద్రబాబు వెళ్లే దారిలోనే జూనియర్ కనిపిస్తున్నాడు. ప్రత్యక్షంగా కాదు, ఫ్లెక్సీల రూపంలో టీడీపీ భవిష్యత్తులు చెప్పి మరీ భయపెట్టేస్తున్నాడు. తన చాణక్య రాజకీయంతో నందమూరి వారి పార్టీని నారావారి పార్టీగా మార్చేసిన చంద్రబాబును మూడవ తరం నందమూరి కుర్రాడు అసలు నిద్రపోనేయడం లేదు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో జూనియర్ ఎన్టీఆర్ చాలా రోజులైంది. చంద్రబాబు లోకల్బాడీ ఎన్నికల తర్వాత వెళితే మీకు ఎందుకు వచ్చిన ఆయాసం, జూనియర్ ఎన్టీఆర్ని పార్టీలోకి తెచ్చేద్దరు అంటూ ఏకంగా చంద్రబాబు సభలోనే కేడర్ నుంచి నినాదాలు వినిపించాయి. ఇప్పుడు చూస్తే అత్తవారి ఊరు కృష్ణా జిల్లాలోనూ అవే సౌండ్స్ వినిపిస్తున్నాయి. చంద్రబాబు ఎంత చూడనట్లుగా ఉన్నా కూడా జూనియర్ ఇంతింతై నారావారి బుర్రలో గడబడ సృష్టించేస్తున్నాడు. అన్నింటికంటే అతిపెద్ద వణుకు పుట్టే సౌండ్ ఏంటంటే కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్ అట. నిజంగా చంద్రబాబు తట్టుకోగలడా? మూడేళ్లకు ముందే ఇలాంటి సీన్ ఉంటే ఎన్నికల వేళకు ఫ్లెక్సీల నుంచి జూనియర్ నేరుగా రంగంలోకి దిగిపోడు కదా అన్నదే నారావారి అసలైన బాధట.